బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ఏపీ సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా పాడేరులోని చింతలవీధి పంచాయతీ నడిమీది గ్రామంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగూలి భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఊటీ కొడైకెనాల్ ముస్రోరిలో ధనవంతుల పిల్లలను చదివిస్తుంటారని అంతకంటే అందమైన విశాఖమన్యంలో ధనవంతుల పిల్లలను చదివించే రోజులు వస్తాయన్నారు. పాడేరు డివిజన్లో 46 కోట్లతో 750 ఎకరాల్లో 26,000 మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పాడేరులో 500 కోట్లతో వైద్య కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. కోవిడ్ వారియర్స్ జీతాల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. పాడేరు నియోజకవర్గంలో 70 కోట్లతో రోడ్లు త్రాగునీటి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అనంతరం పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పాడేరు డివిజన్లో 26,000 మందికి పట్టాలు మంజూరు చేశామన్నారు. ఈ నెల 9వ తేదీన అమ్మఒడి 2వ విడత లబ్ధిదారులకు జమ చేస్తామన్నారు. 48,000 కుటుంబాలకు 80,000 ఎకరాలకు అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ నరసింహరావు, పాడేరు ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు జల్లి హాలియారాణి, కిమ్ముడు గాయత్రీదేవి, బీసీసెల్ డైరెక్టర్ నాగమణి, పాడేరు తహసీల్దార్ ప్రకాష్ రావు, వైఎస్ఆర్ కార్యకర్తలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాడేరు ఎమ్మెల్యే గారు, గౌరవ శాసన సభ్యురాలు, మా అమ్మాయి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో అధికారులు, స్థానిక నాయకులు అడవి పాడేరు కలిపి మరి 20,000 పైగా పట్టాలు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడం చారిత్రాత్మక విషయం. మరి 70 గజాల్లో వాళ్ళందరికి కూడా 2-3 దశలు ఇళ్ళందరికీ కట్టించవటం వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. జనరల్గా ఏజెన్సీలు అందరికీ ఇల్లు ఉంటాయి కదా అనుకున్నాం, కానీ మైదాన ప్రాంతంలో నగరాల్లో ఇల్లు లేని వారు ఎలా ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవుడిలాగా వచ్చి మనందరికీ ఇల్లు కట్టించడం మామూలు విషయం. మరి రాష్ట్ర వ్యాప్తంగా 1,000 మంది కూడా దానిలో ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తాం చాలా పేదలు కనుక్కోవాలి, ఏజెన్సీ చాలా మంది పేదవారు మొన్నే 40,000 కుటుంబాలకు 60,000 పట్టాలు ఇచ్చాయి 80,000 ఎకరాలు అక్టోబర్లో. మళ్ళీ రోజున 26,000 మందికి పిలుస్తారు. అంటే ఒక తండ్రి తన బిడ్డను ఎలా చూసుకుంటుందో ఆ రకంగా మరి చూసుకునే ముఖ్యమంత్రి ఉంటూ అదృష్టం. ఈ రోజున రేషన్ కార్డు కానీ రైస్ కార్డు కానీ దూరత్నాలు ప్లస్ ఆవశ్యకం ద్వారా 22 రకాల పథకాలతో 125 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పాడేరు జరుగుతూ ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజల్లో తెలితే ఎక్కడ మంచి పేరు వస్తుందో రాష్ట్ర ప్రభుత్వం గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కార్యక్రమం తలపెట్టడం వల్ల ఏదో ఒకటి మరి దాన్ని భగ్నం చేసే విధంగా మొన్న విజయవాడలో ఎల్లపట్టాలి ముఖ్యమంత్రి గారు ఆనాడు రామతీర్థంలో విగ్రహాలు ధ్వంసం చేపించారు అప్పటికే. ఇలా ప్రతి అడుగడుగునా కూడా రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకోవటం ఆయన ఎప్పుడు కూడా హిందూ మతం గురించి కానీ హిందూ దేవుడి గురించి కానీ నమ్మకం. అలాంటిది రోజున ఆయన బీజేపీకి దగ్గర అవ్వాలని, బీజేపీ హిందుత్వ ఎజెండాని ఆయన ఎత్తుకుని ఆయన ఏదో దేవుళ్ళ మీద హిందూ మతం మీద ఎనలేనటువంటి ప్రేమని మరి ఆయన నిలబరుస్తున్నాడు. అలా కలబులు మాటలు చెప్పి ప్రజలు కూడా భగ్గుపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పల్లకిందు తపస్సు కూడా హిందువులు కాదు, క్రిస్టియన్స్ కాదు, ముస్లిమ్స్ కాదు, ఎవరు కూడా నమ్మే పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మతాలని గౌరవించే నాయకుడు, అన్ని వర్గాలను గౌరవించే నాయకుడు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకునే నాయకుడు, అన్ని వర్గాలు సంతోషం ఉండాలని ఆలోచన చేసే నాయకుడు. ఆయన ఎప్పుడు చెప్తుంటారు నా మతం ఒకటే మానవత్వం, నా కుల ఒకటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. కాబట్టి ప్రజలకు నమ్మకంతో విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించారు. తప్పనిసరిగా అదే నమ్మక విశ్వాసంతో వారికి సేవ చేసి ఎలాంటి వివక్షలు లేని పరిపాలన, అవినీతి రహితమైన పరిపాలన అందజేసి ప్రజలు ఋణం తీర్చుకోవడం అని వచ్చి చంద్రబాబు నాయుడు ఇదే రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తే రాబోయే రోజుల్లో 23 సీట్లు కాదు కదా 3 సీట్లు కూడా రావని తెలియదు. అలాగే గౌరవ శాసనసభ్యురాలు ఇప్పుడు చెప్పారు ఈ మంజంగి హిల్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా అందమైన వాటిని కూడా అభివృద్ధి. మరి వీకెండ్స్లో 5,000 మంది పర్యటన వస్తుంది. బ్రహ్మసింగ్ ఆల్రెడీ కాంగ్రెస్ నిర్మాణం ఉంది, బ్రహ్మసింగ్తో పాటు ఈ వన్యంగి హిల్స్ కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేస్తామని బాక్స్ సైడ్ గురించి కూడా మీ అందరూ తెలుసు. మా ప్రభుత్వ విధానం కానీ మా పార్టీ విధానం కానీ బాక్స్ సైడ్ వ్యతిరేకం, బాక్స్ సైడ్ మైనింగ్ వ్యతిరేకం,
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏజెన్సీలో బాక్స్ సీట్ మరిగిన మరి అనుమతించే ప్రశ్న లేదు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో గిరిజనుల యొక్క సంపద గిరిజనుల సంపద ఏదవుతుందో ఆ గిరిజనుల సంపదనే పరిరక్షించడానికి ప్రభుత్వం చేస్తుందో తెలియజేస్తుంది. ప్రతి పేదవాడికి నీడ లేని పేదవాడికి కూడు కల్పించాలన్న ఒక గొప్ప సంకల్పంతో